కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలు దూరం జరిగి పెద్దల సభ నుంచే పార్లమెంటులో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు ఇవాళ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు సోనియా జైపూర్ లో రాజ్యసభకు నామినేషన్ వేస్తారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇరవై రెండేళ్ల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు సోనియా ఐదు సార్లు లోక్సభ ఎంపీగా గెలిచారు ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్నారు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయాలని ఆహ్వానాలు ఉన్నప్పటికీ అనేక కారణాలతో సోనియా రాజస్థాన్ ఎంచుకున్నారు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం ఈ ఏప్రిల్ తో ముగుస్తోంది రాహుల్ గాంధీ కేరళ నుంచి లోక్సభకు మల్లికార్జున ఖర్గే కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం ఒక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండకూడదన్న భావనతో సోనియా ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాజ్యసభలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు కొంతకాలంగా సోనియా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు వృద్ధాప్యం అనారోగ్యం వంటి కారణాలతో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారు దీంతో పాటు ప్రియాంక గాంధీని చట్టసభలకు పంపించాలన్న ఆలోచన కూడా సోనియా పోటీకి దూరంగా ఉండడానికి మరో కారణం కాంగ్రెస్ లో ఇప్పటికే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ప్రియాంక ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు గాంధీ కుటుంబానికి పట్టుండే రాయ్ బలేరి నుంచి ప్రియాంకను బరిలో దింపాలని కాంగ్రెస్ ఆలోచనగా ఉంది రాయ్ బలేరి నుంచి రెండు పేల నాలుగు రెండు పేల తొమ్మిది రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిదిలో సోనియా గెలుపొందారు ఈసారి అక్కడ ప్రియాంక బరిలో నిలవనున్నారు